సార్ ఒకటి జగన్ అంటే ఒకప్పుడు మీకు బాగా ఇష్టం కదా సార్ అంటే రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా లైక్ చేసేవాడిని అంటే అతని కోసం మీరు ఒక స్టింగ్ ఆపరేషన్ కూడా అప్పుడు సీబీఐ జాయిన్ చేయడం చేశారు కదా అంత ఇష్టము పూర్తిగా విద్వేషంగా మారిపోవడానికి కారణం అంటే బద్ధ శత్రువులు ఎవరంటే పూర్వాశ్రమంలో వారి ప్రాణమిత్రులుగా అయి ఉంటారు అలాంటిది గొడవనా మీ ఇద్దరి మధ్యది కూడా ఒకప్పుడు ఆయన కోసం మీరు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నాతో ఇంటర్వ్యూలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన డైరెక్ట్గా సిబిఐ వాళ్ళతో మోటుకున్నారు ఆయన మీద స్టింగ్ ఆపరేషన్ చేశారు అని చెప్పి అవును అని చెప్పి అప్పుడు అంత ప్రేమగా ఉండిందండి అంత అభిమానంగా అంటే నా స్నేహితుడి కొడుకుగా అరే ఆయన చనిపోయాడు ఇతను ట్రబుల్ పెడుతున్నారు అన్న ఉద్దేశంలో ఉన్నా అన్నీ ట్రబుల్ పెడతాడని ఎక్స్పెక్ట్ చేయాలి సార్ ఒకప్పుడు వైఎస్ఆర్ గారికి వీళ్ళందరూ కేవీపీ రామచంద్రరావు అరుణ్ కుమార్ వీళ్ళందరూ బాగా క్లోజ్గా ఉంటారు కదా ఇప్పుడు ఈయన జగన్తో అరుణ్ కుమార్ గుండోలు అరుణ్ కుమార్ కలవకపోవడానికి తటస్థంగా ఉండిపోవడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయండి అంటే అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంటే కొంతమంది కామెంట్స్ చేసినప్పుడు అనలైజ్ చేశాను నేను కూడా ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులో బాగా దగ్గర వాళ్ళు వాళ్ళెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా లేరు ఎవరైతే ఆయన్ని చాలా దారుణంగా విమర్శించారో అలాంటి వాళ్ళు చాలామంది ఆయనకి ఇప్పుడు బాగా పైగా ఆయన్ని కూడా విమర్శించిన వాళ్ళు నాట్ ఓన్లీ రాజశేఖర్ రెడ్డి గారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చాలా దారుణంగా దరిద్రంగా తిట్టిన వాళ్ళు ఆయనతో ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారితో చాలా ఎక్కువ క్లోజ్గా ఉన్నవాళ్ళు ఎవరో కూడా లేరు రాజశేఖర్ రెడ్డి గారికి అగేన్స్ట్గా ఉన్నవాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారికి చాలా క్లోజ్గా అంటే ద క్లోజెస్ట్ అనుకున్న వాళ్ళు ఎవరో కూడా కనుచూపు మేరలో లేరు అదే ఉండేవాళ్ళు అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు అరుణ్ కానీ మన డాక్టర్ గారు కానీ అలా చాలామంది ఈవెన్ ఈయన కూడా మన గోనే ప్రకాష్ రావు కానీ అలా చాలామంది ఉన్నారు ఆయనకి ఆయనకి అత్యంత ప్రీతిపాత్రులు ఎవరో కూడా ఈయనకి ప్రీతిపాత్రులు కాదు అంటే ఉండవల్లి అరుణ్ కుమార్కి చేస్తున్న విశ్లేషణలో ఎక్కడ కూడా ఆయనకు వెస్టర్న్ ఇంట్రెస్ట్ కనిపించదు కదండి అంటే కొంత తటస్థంగానే మాట్లాడతారు ఆయన లేదండి అరుణ్ చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మేము చాలా క్లోజ్ అంటే నాకు అఫ్కోర్స్ 2006లో నాకు ఆయన పరిచయం దానికి ముందు అఫ్కోర్స్ నా చిన్నతనంలో ఆయన రాజీవ్ గాంధీ గారికి మాట్లాడిన స్పీచ్లు అవి అంటే నాకు అరుణ్ ఒక గొప్ప ట్రాన్స్లేటర్గా ఒక ఆరేటర్గా నాకు తెలుసు బట్ నేనెవరో ఆయనకి తెలియదు అంతకుముందు బట్ 2006 నుంచి కూడా వీఆర్ వెరీ క్లోజ్ ఇప్పటికీ కూడా రెగ్యులర్గా మాట్లాడుకుంటాం ఆయన సలహాలు సూచనలు నేను అడుగుతూ ఉంటాను ప్లీజ్ అంటే రాజకీయాల్లో ఇంత కూడా స్పాట్ లేని వ్యక్తి ఎవరైనా ఉంటే దట్ ఈస్ అరుణ్ కుమార్